బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే రేఖారాయ్ గుడ్ బై చెప్పనున్నారు. రేపు రాజీనామాపై ప్రకటన చేయనున్నారు. అయితే కాంగ్రెస్ తో మూడు దఫాలుగా చర్చలు సాగిన నేపథ్యంలో టికెట్ పై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే రేఖా నాయక్ గుడ్ బై చెప్పనున్నారు. ఇక రేపు రాజీనామాపై ప్రకటన చేయనున్నారు. అయితే కాంగ్రెస్ తో మూడు దఫాలుగా చర్చలు సాగిన నేపథ్యంలో టికెట్ పై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని రేఖా నాయక్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి తెలియజేస్తారు. జోషి చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, గుడ్ ఆఫ్టర్నూన్. ఖానాపూర్ ఎమ్మెల్యే నాయక్ ఇటీవల కేసీఆర్ ప్రకటించినటువంటి తదుపరి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆమె పార్టీపై తిరుగుబావుట ఎగరవేసినటువంటి పరిస్థితి అయితే ఆమెను పూర్తిగా అన్ని విషయాల్లో కూడా అంటే అధికారికంగా ఏవైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి జాబితాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆమెను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే తరచుగా ఆమె అధిష్టానంపై పూర్తిగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి, ఒక రకంగా చెప్పాలంటే తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆమె కాంగ్రెస్ నుండి కూడా అభ్యర్థిత్వం అంటే టికెట్ ఆశించి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆమె భర్త శ్యామ్ నాయక్ ఇదివరకే కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఇటు ఆసిఫాబాద్ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఖానాపూర్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు సంబంధించి అధిష్టానంతో జరిగినటువంటి చర్చల్లో పురోగతి కనిపించినటువంటి పరిస్థితి కొంత నిరాశకు గురైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి చూసినట్లయితే ఆమె రేపు అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె కొంతవరకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా లేవని మాత్రం మనం చెప్పలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. అంటే ఏవైనా జరిగేటటువంటి అవకాశాలు ఉండొచ్చు, కానీ ఇప్పటికైతే ద్వారాలు కొంత మూసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి ఆమె రేపు రాజీనామా చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను బరిలో ఉంటాననేటటువంటి విషయాన్ని ఇదివరకే స్పష్టం చేసినటువంటి ఆమె, అయితే స్థానికంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారేమో అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి రిబల్ అభ్యర్థిగా బరిలో ఉండేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన ప్రస్తుతం అంటే ఆమె గత వారం రోజులుగా స్థానికంగా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అయితే విషయం తెలిసినటువంటి వ్యక్తుల మధ్య మాత్రం స్థానికంగా ఈ విషయం పైన తీవ్రమైనటువంటి జోరుగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. రేపు ఆమె ఖానాపూర్ నియోజకవర్గానికి కేంద్రానికి వస్తున్నటువంటి పరిస్థితి, తన మద్దతుదారులు అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి రాజీనామాతో పాటుగా తదుపరి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయం పైన ఆమె పూర్తిగా స్పష్టంగా ఒక ప్రకటన అధికారికంగా ఆమె నోటి నుండి వెలువడేటటువంటి అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. ప్రియా, జోషి రేఖా నాయక్ అంటే గట్టిగా వినపడేటువంటి పేరు. అయితే ఇప్పుడు చూసుకుంటే రేపటి వరకు బీఆర్ఎస్ పార్టీ నచ్చజెప్పే ఏదైనా ప్రధాన పొజిషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా రేఖా నాయక్? అటువంటి అవకాశాలు అయితే దాదాపుగా లేవని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న 24 గంటల క్రితమే నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ జిల్లాలో పర్యటించినటువంటి మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఇటు రేఖా నాయక్ కు కనీసం ఆహ్వానం లేకపోవడం కాదు కదా, కనీసం అక్కడ వెలిసినటువంటి ఫ్లెక్సీలలో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా సైతం ఆమె ఫోటోలు కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఆ దానికి అనుగుణంగానే ఆమె కూడా కేటీఆర్ టూర్ కు దూరంగానే ఉన్నారు, ఇటు బోత్ ఎమ్మెల్యే కూడా ఆ టూర్ కు దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం రాబోయే రోజుల్లో ఈమెను
ఈమెకు నచ్చజెప్పడానికి అధికార పార్టీ నుండి ఎటువంటి ప్రయత్నాలు అయినా జరుగుతాయా అని అంటే ఖచ్చితంగా లేవు అనే మాత్రం మనకు సమాధానం వస్తుంది ప్రియ. ఇప్పుడు చూసుకుంటే రేఖా నాయక్కి టికెట్ ఇవ్వలేకపోవడం అనేటువంటి అంశము, అంటే తను రాజీనామా చేయాలి అనేటువంటి అంశము టికెట్ ఇవ్వకపోవడం మూలాన వచ్చిందా, లేకుంటే ఇంకేదైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా తను రాజీనామా చేయడానికి? ఖచ్చితంగా అంటే టికెట్ విషయంలోనే పార్టీకి ఆమెకు మధ్య సంబంధాలు విడిచిపెట్టాయని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న వరకు అభ్యర్థుల ప్రకటన వరకు కూడా ఆమె అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా ఉండటమే కాకుండా ఇటు విపక్షాలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ ల పైన దాదాపుగా ప్రతిరోజు ఫైర్ అయ్యేటటువంటి ఒక ఫైర్ బ్రాండ్ గా ఆమె మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత మాత్రం ఆమె అదే తన వాగ్దాటిని ఇటు అధికార అంటే సొంత పార్టీ పైనే ఆమె విమర్శలు ఎక్కుపెట్టడానికి పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి కొంత పరిస్థితిలో కూడా మార్పు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆమె ప్రతి సందర్భంలో సైతం జాన్సన్ నాయక్ అభ్యర్థిత్వాన్ని ఆమె గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కనీసం అంటే స్థానికత ఆధారంగానే ఏర్పడ్డటువంటి తెలంగాణలో స్థానికేతరుడైనటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడమే కాకుండా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి ఖానాపూర్ లో గిరిజనేతరుడికి టికెట్ ఎలా ఇస్తారు, హిందూ ఇతరుడికి టికెట్ ఎలా ఇస్తారు అనేటటువంటి విషయాన్ని సైతం ఆమె కొంత సెన్సేషనల్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితుల్ని మనం ఇక్కడ ఉటంకించవచ్చు. అయితే ఇదే విషయంలో ఆమె తరచుగా పెట్టినటువంటి మీడియా సమావేశాలు కావచ్చు, పలు సందర్భాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, అధిష్టానం పైననే ఆమె ఒక రకమైనటువంటి ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి పూర్తిగా పార్టీకి ఆమెకు మధ్య దూరాన్ని పెంచాయని చెప్పి చెప్పవచ్చు ప్రియ. జోష్, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ కి నెగటివ్ గా అంటే తిరుగుబాటు రేఖ నాయక్ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు రేఖా నాయక్ గెలుస్తుందా అనేటటువంటి విషయంలో మనము విశ్లేషించలేనటువంటి పరిస్థితి. కానీ ఈమె తిరుగుబాటు మాత్రం అక్కడ అధికార పార్టీ ఫలితాలను ప్రభావితం చేస్తుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు ప్రియ. ఎందుకనంటే రెండు దఫాలుగా వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకంటూ ఒక వర్గాన్ని తనకు అంటే ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు లేదా ఇతరత్ర ఏవైనా కార్యక్రమాల ద్వారా కావచ్చు తనకంటూ ఒక మద్దతుదారుల వర్గాన్ని కావచ్చు తన సపోర్టర్ల వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనటంలో సందేహం ఉండక్కర్లేదు. ఇటువంటి మద్దతుదారులే కాకుండా ఆమె ఎవరినైతే విభేదించడం ద్వారా ఇతరులకు ఎవరికైతే లబ్ధి చేకూరడం జరిగిందో ఆయా వర్గాలు కూడా ఈమెకు వెనుదన్నుగా నిలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఆమె స్థానికేతరుడైనటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు ఏవైతే ఓటింగ్ సరళిలో ఏదైతే మద్దతు లభించేటటువంటి అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలను మాత్రం ఖచ్చితంగా ఈమె ప్రభావితం చేయగలుగుతుంది. అంతేకాకుండా విషయంలో రేఖా నాయక్ పోటీ అనేటటువంటిది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసినట్లయితే ఈమె ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఈమె రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే అధికార పార్టీకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటటువంటి దానిపైన కూడా స్థానికంగానే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు కొంత ఒక రకమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈమె బరిలో ఉంటే మాత్రం అధికార పార్టీకి సమస్యలు మాత్రం తప్పవని చెప్పవచ్చు ప్రియ. చూసుకుంటే రేఖా నాయక్ ఇండిపెండెంట్ గా పోటీలో నిల్చుంటే ఇప్పుడు ఓట్ల సమస్య అనేది చీల్తాయి అని మనం అనుకోవచ్చా? ఓట్ల అనేటివి ఖచ్చితంగా ఓట్లను చీల్చేటటువంటి శక్తి మాత్రం రేఖా నాయక్ ఉందని చెప్పి చెప్పవచ్చు. అంటే ఆమె గెలుస్తారా లేదా అనేటటువంటి విషయంలో మనం ఇప్పుడే ఏ విధమైనటువంటి విశ్లేషణ చేయలేని పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా రేఖా నాయక్ పట్ల కొంత సానుభూతి కనబరిచేటటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదని మనం పేర్కొనవచ్చు. అలాగే ఇంతకాలము ఆమె గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఆమె ద్వారా ఎవరెవరికి ఏ ఏ కుటుంబాలకు లబ్ధి చేకూరిందో వాళ్ళందరూ కూడా ఆమె పట్ల కొంత విధేయత ప్రదర్శించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని వేల ఓట్ల వరకు కూడా ఆమె ప్రభావితం చేయగలిగేటటువంటి ఒక నాయకురాలిగా మనం పేర్కొనవచ్చు. అయితే ఒకవేళ పరిస్థితులు కొంత వేరే రకంగా మారినట్లయితే కూడా ఇప్పుడు మనం ఊహిస్తున్న దానికంటే కూడా ఎక్కువగానే ఆమె ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ప్రియా. రైట్, థ్యాంక్ యూ జోషి ఫర్ అప్డేట్స్.